నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇవాళ నుంచి నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం నిడమనూరు తహసీల్ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఛాంబర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నామినేషన్లు సమర్పించే సమయంలో కోవిడ్ నిబంధనల మేరకు అభ్యర్థితో పాటు ఒక్కరిని అనుమతించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి మెరియాలగూడ ఆర్టీఓ రోహిత్ సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాగర్ నియోజకవర్గంలో 219745 మంది ఓటర్లు ఉండగా వీరిలో 108907 మంది పురుషులు, 110838 మంది మహిళలు ఉన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇవాళ నుంచి నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఛాంబర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నామినేషన్లు సమర్పించే సమయంలో కోవిడ్ నిబంధనల మేరకు అభ్యర్థితో పాటు ఒక్కరిని అనుమతించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి మిరియాలగూడ ఆర్టీఓ రోహిత్ సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాగర్ నియోజకవర్గంలో 219745 మంది ఓటర్లు ఉండగా వీరిలో 108907 మంది పురుషులు, 110838 మంది మహిళలు ఉన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇవాళ నుంచి నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఛాంబర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నామినేషన్లు సమర్పించే సమయంలో కోవిడ్ నిబంధనల మేరకు అభ్యర్థితో పాటు ఒక్కరిని అనుమతించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి మిరియాలగూడ ఆర్టీఓ రోహిత్ సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాగర్ నియోజకవర్గంలో 219745 మంది ఓటర్లు ఉండగా వీరిలో 108907 మంది పురుషులు, 110838 మంది మహిళలు ఉన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇవాళ నుంచి నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఛాంబర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నామినేషన్లు సమర్పించే సమయంలో కోవిడ్ నిబంధనల మేరకు అభ్యర్థితో పాటు ఒక్కరిని అనుమతించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా సిటీ బ్యూరో చీఫ్ కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి?
కొంచెం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైతే ఈ రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 30 తారీఖున నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ఓటింగ్ జరుగుతుంది, పోలింగ్ జరుగుతుంది, మే 2న ఎన్నికల ఫలితాలు వస్తాయి. అయితే షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నామినేషన్ దాఖలు చేయడంతో సన్నద్ధమయ్యాయి. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇంకా అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఎవరిని అభ్యర్థికి రంగంలోకి దించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ పార్టీ ఆచి చూసి అడుగులు వేస్తుంది. ఎందుకంటే మొన్న దుబాక ఎలక్షన్ లో గెలుపొందిన టీఎంసీలో మంచి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు, అంటే మొన్న జరిగిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ పార్టీ ఓడిపోయింది. కాబట్టి ఖచ్చితంగా నాగార్జున సాగర్ లో బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ ఆచి చూసి అడుగులు వేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత బీజేపీ పార్టీ అభ్యర్థి చూపిస్తుంది. మొత్తం మీద కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో 30 తారీఖు వరకు నామినేషన్ల గడువు ఉంది. కాబట్టి 1-2 రోజుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తమ అభ్యర్థులను రాజకీయ అవకాశం కనిపిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికీ అధికారులు సూచించడం జరిగింది. నామినేషన్లు వేయడానికి ఇంతకుముందు చూసాం మనం భారీ స్థాయిలో ర్యాలీగా వెళ్లి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులతో అందరితో కలిసి వచ్చి నామినేషన్లు వేసే పరిస్థితి. కానీ ఈసారి మాత్రం కేవలం అభ్యర్థితో ఒక్కరు మాత్రమే నామినేషన్ వేసేందుకు రావాలని చెప్పి ఎన్నికల సంఘం స్పష్టం చేసిన పరిస్థితి. కాబట్టి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ నెల 30 తారీఖు వరకు నామినేషన్ పెట్టుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని ఎవరిని రంగంలో పోటీ నిలబెట్టాలి అనేదానిపై కొంత ఆసక్తి నెలకొడుతున్న స్థితిని మనం చూస్తున్నాం. రేపు ఓకే, మరి ఇప్పుడు కోవిడ్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఏమన్నా అంటే ఈ నామినేషన్ ప్రక్రియకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ మేరకు నామినేషన్లు వేసే ప్రక్రియలో కావచ్చు, లేదంటే ఎన్నికల పోలింగ్ రోజు కావచ్చు, పూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఆదేశించింది. అందులో భాగంగా ఈసారి భారీ స్థాయిలో కార్యకర్తలు భారీ స్థాయిలో కావద్దని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థి ఎవరైతే నామినేషన్ వేస్తారు ఒకరిని మాత్రమే రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర నామినేషన్ చెప్పడం జరిగింది. దాంతోపాటు పోలింగ్ రోజు కూడా క్యూ లైన్లలో కొంత గ్యాప్ వచ్చేలా, 6 అడుగుల దూరం పాటించేలా కానీ, లేకపోతే శానిటైజర్ దగ్గర పట్టుకొని, లేకపోతే మాస్కులు తప్పనిసరి చేయడం కానీ, ఇటువంటి పూర్తి స్థాయి మార్గదర్శకాలతో ఈసారి పోలింగ్ జరిపే అవకాశం కనిపిస్తుంది. ఓకే, రైట్ కరుణాకర్, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99TV Telugu.